హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఈ ప్రసాదం పూర్ణాలు. మీలో ఎంతమంది ఉగాది రోజున అమ్మవారికి నైవేద్యం పెడతారు? మా ప్రాంతంలో అయితే మాత్రం ఈ రోజున అమ్మవారికి నైవేద్యం పెడతామండి. మన తెలుగు సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన ఈ ప్రసాదం పూర్ణాలు ఇలా నైవేద్యంగానే కాకుండా మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కొంతమంది అయితే వీటిని పూర్ణాలు అని, కొంతమంది అయితే వీటిని బూరెలు అని కూడా అంటారు. మేమైతే వీటిని గోధుమ రవ్వ హల్వాతో చేసామండి. ఇలా కాకుండా శనగపప్పు పూర్ణంతో చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పూర్ణాలతో కూడా ఈ బూరెలు చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ బూరెలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అప్పుడు దీనికోసం ముందు రోజు నైటే ఇలా ఈ విధంగా ఒక కప్పుడు మినప్పప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని ఉంచుకోవాలండి. ఈ బూరెల కోసం పొట్టు మినప్పప్పు అయితే బాగుంటుందండి. ఒకవేళ పొట్టు మినప్పప్పు అవైలబుల్గా లేకపోతే మినప్పప్పు గుళ్ళు కూడా వేసుకోవచ్చండి. తర్వాత రవ్వతో హల్వా తయారు చేసుకుని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. ఎప్పుడు చేసే రవ్వ హల్వాలా కాకుండా ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఇలా తయారు చేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉండాలి. ఈ బూరెల కోసం 1 గ్లాసు మినపప్పును తీసుకున్నానని చెప్పాను కదండి. 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీనికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని 1 గ్లాస్ మంచదాన్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం నెయ్యిని కూడా వేసుకునండి. పొయ్యి మీద పెట్టి తిప్పితే ఈ విధంగా తయారవుతుంది ప్రసాదంలా. ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మినపప్పుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీకు ఈ తోపులో స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే ఈ బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. కానీ బూరెల పై తోపులో ఇలా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మంచి కలర్లో వేగుతాయి బూరెలు. ఇప్పుడు ఈ పిండిలో 1 గ్లాసు వరిపిండిని వేసుకోవాలండి. వరిపిండి అంటే బాగా మెత్తని పిండి కాకుండా కొంచెం బరకగా ఆడించిన పిండి వేసుకోవాలి. దీన్ని బూరెల పిండి అంటారు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండిని. బెల్లం ఉప్పు అంతా బాగా కలిసేంత వరకు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనం వేసిన వరిపిండి అది ఉండలు అవి ఉంటాయి, ఆ ఉండలు అవి కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే ఉండలు అవి ఉంటే మన నూనెలో వేసిన వెంటనే ఈ బూరెలు అనేవి పగుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ముందుగా తయారు చేసుకుని ఈ ప్రసాదం ఉండలు తీసుకుని ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ప్రసాదం ఉండని పిండిలో బాగా డిప్ చేసి ఈ పిండి కోటింగ్ అంతా కూడా ఈ ఉండకు పట్టేంత వరకు ఇలా చేత్తో తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక, ఇలా వేడైన తర్వాత మాత్రమే వేయండి. ఆయిల్ బాగా మరుగుతుండగా వేస్తే ఈ బూరెలు అనేవి గుల్లగా వస్తాయండి. ఇలా ఈ విధంగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేయండి. ఈ బూరెలు వేయడం అనేది చాలా మందికి అయితే చాలా పెద్ద టాస్కే, బట్ 1-2 సార్లు ప్రాక్టీస్ అయితే మాత్రం ఏదైనా ఏ పని అయినా ఈజీగా వచ్చేస్తుంది. పిండి స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బూరెలు అనేవి కూడా గుండ్రంగా అందంగా వస్తాయండి. బూరెలు వేసేటప్పుడు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మనం ఈ తోపులో బెల్లం వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయండి, అందుకని చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. బూరెలు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకుండా ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత మాత్రమే గరిట పెట్టి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. ఈ బూరెలను ఎక్కువగా గరిటతో తిప్పకూడదండి, నెమ్మదిగా డీల్ చేయాలి, లేకపోతే ఈ లోపల ఉన్న పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా 2వ వైపును కూడా చక్కగా వేగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. బూరెలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి, గుల్లగా వస్తాయి. ఇలా మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా బూరెల్లో వేసేసుకోవాలి. చూసారు కదండి మన సాంప్రదాయ వంటకమైన ఈ బూరెలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ముందుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బూరెలు ముందుగా వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా ఇలా తయారైపోయిన బూరెలు చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చూసారు కదా లోపల కూడా ఎంత చక్కగా వేగాయో. చక్కగా ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడితో పాటు ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని ఈ ప్రసాదం పూర్ణాలు
తయారు చేసుకుని ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నామండి. మాకైతే ఇక్కడ వంటగదిలో కానీ లేకపోతే దేవుడి మందిరంలో కానీ ఇలా గోడకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని అమ్మవారినిగా ప్రతిష్ఠించుకుని ఆ తర్వాత ధూపం వేసుకుని ఇలా ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టుకుంటామండి. మా ఇంట్లో మేమైతే అమ్మవారికి నైవేద్యంగా ఇలా ఈ విధంగా అత్తిసరన్నం, బెల్లం, నెయ్యి, పప్పు ఇలా పూర్ణం బూర్లు పెట్టి నైవేద్యంగా సమర్పించుకుంటామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారు, కానీ మా ఇంట్లో అయితే మాత్రం ఇలాగే పెడతామండి. ఎవరు ఏ విధంగా ఏ పద్ధతిలో పెట్టినా కూడా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కొలుచుకుంటే చాలండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ.